ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయాలని చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమల్లో అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొట్టే ప్రభాకర్, పులి సత్యం, లింగంపల్లి అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు మాత్రం దీని ద్వారా విద్య దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలని ఈ ద్వారా వినతి పత్రం ఇస్తారు. ఓకే, మొన్నటి రోజున అసెంబ్లీలో ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతిస్తూ, ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతిస్తూ ఒక జీవోకు శాసనసభలో ఆమోదం తెలపడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆ జీవో ప్రకారం ఈ ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అమలు చేయబడవు. అదేవిధంగా ఆ యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వబడదని స్వయాన మరి విద్యాశాఖ మంత్రి ప్రకటించడం చాలా బాధాకరం. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వర్గాల విద్యార్థులకు ప్రజలకు సమన్వయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంగా మరి ఆ రోజు తెలంగాణ పోరాటంలో మరి పాల్గొనడం జరిగింది. ఈరోజు మరి ఈ చర్యను మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులను విద్యకు దూరం చేసేటువంటి కుట్రగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఎన్నో తరాలుగా మరి విద్యకు దూరం చేయబడినటువంటి ఈ వర్గాలకు మరి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు గొడ్డలపెట్టుగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీ తెచ్చినప్పటికీ కూడా మరి వాటిలో కూడా యథావిధిగా రిజర్వేషన్స్ అమలు చేయాలి. అదేవిధంగా ఆ యూనివర్సిటీలో చదివేటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంటు ఇవ్వాలి. మరి ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒకసారి పునరాలోచన చేయవలసిందిగా మీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి దీనికి వ్యతిరేకంగా మరి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా వారికి కూడా మరి విన్నవిస్తూ, మరి ప్రభుత్వం ఈ యొక్క బిల్లును పునరాలోచించి కంపల్సరిగా దాంట్లో రిజర్వేషన్స్ అమలయ్యే విధంగా మరి తగు చర్యలు తీసుకోవాలని సందర్భంగా మరి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.